చూసుకుంటే సార్, మారీచుడు అని ఇంకో వ్యక్తి ఉన్నాడు రామాయణంలో, అతను కూడా రాక్షసుడే, కానీ ఆయన గురించి రకరకాలుగా వింటా వచ్చాం. ఆయన గురించి మీరేం చెప్తారండి? మారీచుడు అనే ఆయన చాలా గొప్పవాడు. ఆయన రావణాసురుడికి ఏదో బంధువు, ఏదో స్నేహితుడు, ఏదో ఉంది, రాక్షస రాజుల్లో ఉన్నవాడు. కానీ రావణాసురుడు అనేటటువంటి వారు మారీచుడిని నియమించి రాముడిని ఆ యొక్క సీతారాధ వాళ్ళని ఏదో విధంగా భంగపరిచి విడిదీయి, నీవు తర్వాత నేను చూసుకుంటాను. అంతకుముందు శూర్పణఖని ఈ రామలక్ష్మణులు ముక్కు చెవులు కోశారు. అవునండి. అందువల్ల మారీచుడిని పంపించాడు. మారీచుడు వద్దయ్యా, ఆయన దగ్గరికి పోకూడదు, ఆయన సామాన్యుడు కాదు, రాముడు రామ అవతారం చెప్పాడు. చెప్పాడు. చెప్పినా కానీ రాముడు అంతకంటే, రావణాసురుడు అంతకంటే క్రూరుడు. ఇక్కడ తెచ్చేదానికంటే ఆయన చేతిలోనే తెస్తానని ఆయన వెళ్ళిపోయి ఒక బంగారు జింక వేషం వేసి, అప్పుడు ఆ జింక సీతాదేవి మెచ్చుకునే విధంగా తిరిగి, తర్వాత రాముడిని తీసుకొచ్చి సీతాదేవి అడిగింది ఆ జింకను నాకు తెచ్చియమని. రాముడు ఆయన పాపం ఎప్పుడు అడగలేదు కదా అని చెప్పి పోయాడు. పోతే ఎందోరం పోయిన కనపడక ఆ రాముడు బాణం తగిలి హా లక్ష్మణ హా సీత అని చెప్పి కాకపోయాడు మారీచుడు. ఆ విధంగా రామాయణంలో భాగం అయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.